తెలుగుదేశం పార్టీ సేవలో కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ప్రజాసేవలో ఉన్నటువంటి తాజా మాజీ ప్రజాప్రతినిధులందరికీ సన్మానం పెట్టాలనే ఉద్దేశంతో పార్టీ పెద్దల ఆలోచన ప్రకారం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు కార్యక్రమంలో నియోజకవర్గ వ్యాప్తంగా అందరినీ పిలవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన పార్లమెంట్ అభ్యర్థి పవన్ కుమార్ రెడ్డి అన్న గారు కూడా రావడం జరిగింది. అందరూ కూడా కొంతమంది అందరూ అన్ని విషయాలన్నీ డిస్కస్ చేసుకోవడం తర్వాత మన ప్రభుత్వం పోయి 61 రోజులు అవుతా ఉంది. జరిగినటువంటి సంఘటనలన్నీ మనం ఆత్మీయ సమావేశంలో డిస్కస్ చేసుకుని ఏ విధంగా ముందుకు పోవాలి, మన తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ప్రజల తరఫున ఏ విధంగా నిలబడాలి అనే ఆలోచనతో మనమంతా కార్యాచరణ రూపొందించుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ సమావేశానికి అంతా పెద్దలంతా వచ్చారు. అందరి సూచనలు సలహాలు తీసుకుని మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఎక్కడ ఇబ్బంది జరిగినా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు, ఎంపీ అభ్యర్థిగా పవన్ రెడ్డి అన్న గారు, నియోజకవర్గ ఉపాధ్యులుగా నేను, నా మాటందరికీ అందగా నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులు, మీ కార్యకర్తలు అందరూ ఉన్నారు కాబట్టి మనందరికీ తెలుగుదేశం పార్టీ జెండా ఉంది కాబట్టి మనకి ఏం భయపడాల్సిన అవసరం లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ మాట్లాడే కార్యక్రమం అంతా అయిన తర్వాత దయచేసి అంత అర్థం చేసుకుని మాట్లాడే స్పీకర్ సంతా 2 నిమిషాలు మాట్లాడితే చాలా మంది ఉన్నారు. సన్మాన కార్యక్రమం ఉంది, ఆ తర్వాత భోజనం కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి దయచేసి అంత అర్థం చేసుకుని 2 నిమిషాలు మాట్లాడి సమయం పాటించి టైం సేవ్ చేయాల్సిందిగా కోరుచు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ ఈ అవకాశం మీ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ.